మెగా టీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నిరుద్యోగులు ఎన్నో ఆశలు రేపుతోంది. పదేళ్ల నుంచి టీచర్ తొలుగుల కోసం ఎదురుచూస్తున్న వారు మెగా డిఎస్సీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తన టర్మ్ చివరిలో ఎటు కాకుండా కేవలం 5,000 పోస్టులతో డిఎస్సీ ప్రకటించింది. అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1739 ఉండగా ఎస్జీటీలు 2575 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించి చాలా జిల్లాల్లో చాలా సబ్జెక్టులో అసలు పోస్టులే లేవు. దీంతో ఎన్నో రోజుల నుంచి డిఎస్సీ కోసం చూస్తున్న నిరుద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి డిఎస్సీ ప్రకటించినందుకని ఆందోళనలు కూడా చేశారు. చాలా మంది అసలు ఎగ్జామ్స్ కు అప్లై కూడా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పడంతో ఎన్నికల్లో వారంతా అస్తం వైపే నిలిచారు. అధికారంలోకి రావడంతోనే మెగా డిఎస్సీ ప్రకటన కోసం చర్యలు ప్రారంభించింది రేవంత్ సర్కార్. విద్యాశాఖ సమీక్షలో డిఎస్సీ ప్రకటనపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, టీచర్లు లేని స్కూల్ ఎన్ని, ప్రమోషన్లపై అధికారుల వివరాలు అందించారు. ఈ నేపథ్యంలో మరింత సమగ్రంగా వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ప్రాథమికంగా అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఈసారి పెద్ద సంఖ్యలో టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టెట్ పాస్ అయిన వారిని ప్రమోషన్లలో పరిగణలోకి తీసుకోవాలన్న కొత్త నిబంధనలతో ప్రస్తుతం ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. టెట్ నిర్వహణ తర్వాతే ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగే ఛాన్స్ ఉంది. ప్రమోషన్లు పూర్తయితే 9,000 వరకు ఖాళీలు ఉండే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు పదవి విరమణ వయసు పెంచిన దృష్ట్యా మార్చి తర్వాత పెద్ద సంఖ్యలో టీచర్లు రిటైర్ కాబోతున్నారు. ఇవి కాక గత డిఎస్సీలో గుర్తించిన 5,000 టీచర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 19,000 నుంచి 20,000 వరకు టీచర్ పోస్టులు ఖాళీలు తేలే ఛాన్స్ ఉంది. మెగా డిఎస్సీలో ఇవన్నీ కలిసే ఛాన్స్ ఉంది. 20,000 టీచర్ పోస్టుల ఖాళీలంటే ఇది చాలా పెద్ద సంఖ్య. 10,000 నుంచి డిఎస్సీ ప్రకటన ఎప్పుడు సరిగ్గా లేని నేపథ్యంలో ఈసారి టీచర్ కొలువుల కోసం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పోటీపడే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో ఇచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్ కు 1.72 లక్షల మంది అప్లై చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో 10-15 రోజుల్లో ఖాళీల సంఖ్యపై అధికారులు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. నివేదిక అందాక మరోసారి సీఎం అధికారులతో సమావేశంపై పరీక్ష నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నందున ఆలోపే డిఎస్సీ ప్రచారం కూడా రావాలి. ఒకవేళ అప్పట్లోగా డిఎస్సీ నోటిఫికేషన్ రాకుంటే మళ్లీ మే తర్వాతే డిఎస్సీ నిర్వహించే అవకాశం ఉంది. హడావుడిగా నోటిఫికేషన్ ఇవ్వకుండా న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా పరిశీలించే పకడ్బందీగా డిఎస్సీ ప్రకటించాలని భావిస్తున్నారు అధికారులు.